గత ప్రభుత్వం ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది అది ఇప్పుడు మనం కడతా ఉండం ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం అది కూడా పగటిపూటే ఎందుకంటే రాత్రిపూట టైం కాన్ టైంలో రైతు పొలానికి పోతే పాములో తేల్లో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని తొమ్మిది గంటలు పగటిపూటే సూ సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలాలు పొలానికి పోయి పనిచేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం తొమ్మిది గంటలు పగటి పూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ తొమ్మిది గంటలు పగటి ఇచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు ఆ తొమ్మిది గంటలు పగటి పూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటి పూటే తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది అధికారం లేకొచ్చిన వెంటనే ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ పగటి పూటే రైతులకు కరెంటు తొమ్మిది గంటలు పూట ఇచ్చే కార్యక్రమం పెట్టండి అన్న మొదటి సంవత్సరం దాదాపుగా అరవై శాతం ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి ఎందుకంటే అప్పుడు పదిహేడు వందల కోట్లు మనం పెట్టాం కాబట్టి మిగిలిన నలభై పర్సెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి ఎనభై రెండు శాతానికి తీసుకొని పోతా ఉన్నాం అంటే ఎనభై రెండు శాతం ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో తొమ్మిది గంటలు పగటి పూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం బోర్లు వేసి 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 ఆ రైతు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం అది ఇంతవరకు చేయలేకపోయాం కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి టెండర్లు పిలిచమని చెప్పాం టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం అన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టూ ఉన్నాం గత దశాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కాలంలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయి స్థాపించాం గత సంవత్సరం ఎంత అని చెప్పి చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆహార ధాన్యాల దిగుబడి నూట యాభై లక్షల మెట్రిక్ టన్నులైతే ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చాక మొట్టమొదటి ఏడాది దేవుడి దయతో నూట డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నులు నమోదైంది అని చెప్పి కూడా నమోదైందని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇదంతా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవులతో ఇవన్నీ కూడా చేయగలిగాం ఆక్వా రైతులకు కూడా మంచి చేయడం కోసం అని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసేసాం రూపాయిన్నరకే కరెంటు ఇచ్చే కార్యక్రమం జీవో ఇష్యూ చేశాం దానివల్ల దాదాపుగా ఒకటి ఒక వన్ పాయింట్ టూ లక్షల సర్వీసులు లక్షల సర్వీసులకు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు వన్ అండ్ హాఫ్ రూపీకి కరెంట్ ఇవ్వడం వల్ల భరిస్తూ ఉన్న భారం దానికి కూడా సంసద్ధత వెలుబుచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ కార్యక్రమానికి కూడా చేసేసాం ఆల్మట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు పెంచుతూ ఉన్నారు కర్ణాటకలో ప్రాజెక్టులు లెఫ్ట్ రైట్ సెంటర్ పైరాస్టాల్ కడతా పోతా ఉన్నాయి మన దగ్గరికి వచ్చే వరద నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి వరద అనేది చూస్తే అంటే వరద అంటే ఎనిమిది ఎనభై ఐదు రోజులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే కేవలం పది రోజులు యావరేజ్ మాత్రమే ఉంది అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే నీకు పది రోజులు పన్నెండు రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి ఎప్పుడు ఆ ప్రాజెక్టులకు పోతాయి అన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే పక్కన చూస్తామా అని అంటే తెలంగాణ రాష్ట్రం ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ ఎనిమిది వందల అడుగుల్లోనే ఉన్నాయి పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే ఏడు వందల తొంభై ఆరు అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ ఒక అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు సో ఇక ఏ రకంగా నిండుతాయి ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో ఎనిమిది వందల అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో ఎనిమిది వందల అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు అదే ఎనిమిది వందల అడుగుల్లో మనం కూడా మూడు టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం వాళ్ళు ఎనిమిది వందల అడుగుల్లో ఉంటారు మనము ఎనిమిది వందల అడుగుల్లో ఉంటారు మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది